వినుట వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనము. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. ఆదికాండము 15వ అధ్యాయము 6వ వచనము. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనము. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి ఆయెను. ఆదికాండము 25వ అధ్యాయము 21వ వచనము. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడయున్నాడు. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 21వ వచనము. నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ వెతుకున్నప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 29వ వచనము. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు, అంతయు నెరవేరెను. యెహోషువ గ్రంథము 21వ అధ్యాయము 45వ వచనము. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను, మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదని మీరు అనుభవపూర్వకముగా ఎరుగుదురు. అవి అన్నీ మీకు కలిగెను, వాటిలో ఒక్కటి అయినను తప్పి ఉండలేదు. యెహోషువ గ్రంథము 23వ అధ్యాయము 14వ వచనము. హన్న గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుణ్ణి కని నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తిననుకుని వానికి సమూయేలను పేరు పెట్టెను. సమూయేలు 1గ్రంథము 1అధ్యాయము 20వ వచనము. యబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. దినవృత్తాంతములు 1గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. అంతటా వారు ఉదయముననే లేచి తెకోవ అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు, ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పెను. నీవే అద్వితీయుడమైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలో ఉండునది అంతటినీ సముద్రములను వాటిలో ఉండునది అంతటినీ సృజించి వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. దేవా, యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రాహామను పేరు పెట్టిన వాడవు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీయులు, ఎబూసీయులు, గిర్గాషీయులు అను వారి దేశమును అతని సంతతి వారికిచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడవు నీవే. దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనము. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు, నీవే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు.
కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయము 13వ వచనము. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనము. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. కీర్తనల గ్రంథము 35వ అధ్యాయము 27వ వచనము. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 3వ వచనము. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. రాజునకు దీర్ఘాయువు కలుగజేయుదువుగాక, అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములను నియమించుము. దినదినము నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామమును నిత్యము కీర్తించెదను. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 5వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 18వ వచనము. నా కుమారుడా, నీవు నా మాటలను అంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకుని నేడల జ్ఞానమునకు నీ చెవియొగ్గి హృదయపూర్వకముగా వివేచనను అభ్యసించిన ఎడల, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, దాచబడిన ధనమును వెతికినట్లు దాన్ని వెతికిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానము నీకు లభించును. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనము. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరును, నేను ఏర్పరచుకునిన నా సేవకుడును నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడు నుండడు. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 10వ వచనము. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకము చేసుకొనుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడునూ లేడు. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 9వ వచనము. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 19వ వచనము. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకొంటిని. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 7వ వచనము. యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెతకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనము. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురుచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనము.
వారికి ఈలాగున జరుగును. వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను. వారు మనవి చేయుచుండగా నేను ఆలకించేదను. యెషయా గ్రంథము 65:24. నేను మిమ్మను గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొరపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. యిర్మీయా గ్రంథము 29:11. యెహోవా ప్రభువా, సైన్యముల కధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను, చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. యిర్మీయా గ్రంథము 32:17. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. యిర్మీయా గ్రంథము 33:3. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. యిర్మీయా గ్రంథము 33:3. రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలును గుహలో నుండి పైకి తీయుడని ఆజ్ఞ ఇయ్యగా బంట్రౌతులు దానియేలును బయటికి తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. దానియేలు గ్రంథము 6:23. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. హబక్కూకు గ్రంథము 2:4.